అంటే లవ్ కూడా డిఫరెంట్ స్టేజ్ అంటే ఏజ్ వయసు పెరుగుతూ ఉంటుందా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్? అంతే అండి, నేను అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాను. సో అందుకే మీరు అనేకర నీ సంబంధం సాంగ్ కూడా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ అంతా ట్రాన్సిషన్ అనమాట. సో ఆ సాంగ్ అప్పుడు స్టార్టింగ్ అంతా అయ్యి దాని తర్వాత పెద్దోళ్ళగా ఈ మీసాలతో ఉంటాను సినిమా అంతా. అట్లా ఏం క్యారీ చేయట్లేదండి, ఐఎమ్ నాట్ క్యారీయింగ్ ఎనీథింగ్. రిలీఫ్ ఈ లక్కీ అని చెప్పచ్చు, బట్ నేనేం క్యారీ చేయట్లేదు. ఆ ప్రెషర్ అట్లా ఏం లేదు, జస్ట్ నార్మల్. మీ అమ్మగారు చూసి? మా అమ్మగారు సినిమా చూడలేదండి, థియేటర్స్లో చూస్తాను మా అమ్మగారు. సో వెయిట్ చేస్తున్నాం మా అమ్మగారు ఏమంటారు. సో బేసిక్గా యాక్చువల్లీ ఇందాక ప్రింట్ వాళ్ళు చెప్పడం మర్చిపోయా, నేను యాక్చువల్లీ ఇంకో కెరీర్ ఆప్షన్ వచ్చి మా అన్న చెప్పాడు కిక్ బాక్సింగ్ నేర్చుకో అది అన్నాడు. నేను నేర్చుకున్నాను, కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేర్చుకోమని. సో నేను నేర్చుకున్నప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యాను ఇలా కిక్ బాక్సింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం చేద్దాం అలాగని. నేను ట్రైనర్ జిమ్ ట్రైనర్ అయిపోదాం అనుకున్నా, దట్స్ వన్ ఆఫ్ ద టూ ప్రొఫెషన్ దట్ నేను ఎంచుకున్నా అనుకున్నా. సో అప్పుడు బాగా ట్రైన్ అయ్యానండి, నాకు అది బాగా నచ్చి నేను ఐ వెంట్ టు థాయిలాండ్. కళ్యాణ్ గారు పంపించాను, నన్ను థాయిలాండ్ పంపించారు. పంపించి అక్కడ నేను మాయితా నేర్చుకున్నా, ఒక టూ మంత్స్ విగరెస్గా ట్రైన్ చేశాను. నేర్చుకుని కొంచెం మాయితా నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బట్ ఐ లెర్న్ నేను కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్నా. అలాగే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, చూస్తున్నప్పుడు నన్ను చాలా ఎక్సైట్ చేస్తుంది. సో అలా సెట్లో కూడా బాగా చేయాలి, ఆ కిక్స్ అవి కొట్టాలి, యూనో ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ని బాగా యూనో హ్యాపీ చేయాలన్న ఇంటెన్షన్తో అలా చేశాను.